నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య ఈసీ ఏపీలో దూకుడు పెంచింది అలాగే మోదీ పాల్గొన్నటువంటి ఏదైతే సభ ఉందో ఆ సభ వైఫల్యానికి సంబంధించి కూడా వాళ్ళ మీద భేటీ వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే ఇలా ఈసీ దూకుడుగా వ్యవహరించకుండా ఉండడానికి తనకు సాయం చేసేలాగా ఉండడానికి జగన్మోహన్ రెడ్డి ఒక దూతను ఢిల్లీకి పంపించారనేటువంటి వార్త వినిపిస్తుంది ఇది ఎంతవరకు వాస్తవం ఏంటి ఎందుకు ఎవరు దూత అయి ఉండొచ్చు ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశేషాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే జగన్మోహన్ రెడ్డి ఈసీ తనకు అనుకూలంగా ఉండేందుకు సాయం చేసేందుకు గాను ఒక దూతనైతే ఢిల్లీకి పంపించారు ఎందుకనంటే ఈసీ మధ్యకాలంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తూ ఉంది ఐఏఎస్ల పైన ఐపీఎస్ల పైన సో ప్రధాని మోదీ పాల్గొన్నటువంటి సభ వైఫల్యానికి సంబంధించి చాలా సీరియస్గా యాక్షన్స్ కూడా తీసుకుంటుంది సో దానికోసం పంపించడం జరిగింది ఢిల్లీకి దూతని ఎవరై ఉంటారు దూత దూత వెళ్ళి ఏం చెప్పు ఉండచ్చు దూత వెళ్ళడం విషయం పక్కన పెడితే ఈసీ అనేది జగన్ గారి మీదనే కాదు అక్కడ ప్రభుత్వం ఎవరిదున్నా ఉన్నా కూడా ఈ విధమైన దూకుడుగానే ప్రవర్తిస్తారు ఎందుకంటే ఎన్నికలు ఎప్పుడు కూడా ఏకపక్షంగా ఉండకూడదు నిష్పక్షపాతంగా నిర్వహించాలనే ఉద్దేశంతోనే ఎన్నికల కమిషన్ ఇటువంటి చర్యలు తీసుకుంటుంది అలా తీసుకునే ముందు కూడా ఒక రకమైన సమీక్ష సమావేశం నిర్వహిస్తారు మొన్న కూడా మనకి సంక్రాంతి ముందు ఇప్పుడు విజయవాడలో సమీక్ష నిర్వహించారు అన్ని పార్టీల అభ్యర్థుల్ని విడివిడిగా పిలిచి వాళ్ళకి కనుక్కొని ఏంటి రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా సాగుతాయని మీకు అనిపిస్తుందా లేదా ఎక్కడైనా క్రిటికల్ ప్లేసెస్ ఉన్నాయా లేదంటే ఎక్కడైనా సమస్యని పెంచే బాగా ఉధృతంగా ఉండే నియోజకవర్గాలు ఏమైనా ఉన్నాయా అలాంటివి ఏమంటే మా దృష్టికి తీసుకురండి అని చెప్పి వాళ్ళు ప్రతీది పేరు పేరున అడిగి నోట్ చేసుకోవడం అంటే ఎక్కువగా ప్రభుత్వం మీద ఉండే దీనికి సంబంధించి ఫిర్యాదులు వెళ్ళాయి దానికి సంబంధించి పార్టీల అధినేతలు కూడా కలవడం జరిగింది వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కలవలేదు కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి మిగతా ప్రతిపక్ష నాయకులు నేతలు అయిన మిగతా వాళ్ళందరూ కూడా వీళ్ళు కలిశారు కాంగ్రెస్ తరపున వాళ్ళు కూడా వీళ్ళు కలిశారు బాబు గారు కలిశారు పవన్ కళ్యాణ్ వీళ్ళు కూడా వెళ్ళి వీళ్ళు వాళ్ళు గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎటువంటి హడిల్స్ ఫేస్ చేశారు ఏంటి ఎక్కడ ఏ సమస్య వచ్చింది దాన్ని ఎలాగా అప్పుడు ఈసీ ఎటువంటి నిర్ణయం తీసుకుంది అప్పుడు ప్రభుత్వ పరంగా బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నప్పుడు నేను ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా అనే అంశం మీద కూడా అన్ని రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేశారు అయితే ప్రభుత్వ అధికారులు ఏదైతే ఉన్నారో ఎస్పెషలీ సివిల్ సర్వెంట్స్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు ఐఆర్ఎస్ అని కాకుండా ఐఏఎస్లు అంటే ఐఏఎస్ అనేలాగా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి అనేది కూడా మనం పేపర్లో కూడా చూసాం అలాగా ఒక పార్టీకి కానీ ఒక ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ అధికారులకు కానీ లేదా మంత్రులకు కానీ కొమ్ము కాయకుండా ఉండేలాగే నిష్పక్షపాతంగా వ్యవహరించాలి అలా కాకుండా ఏకపక్షంగా ఉంటే క్లియర్గా అర్థమైపోతుంది ఇప్పుడు మరీ సరే ఏం చూద్దాం ఏదో నిర్ణయం తీసుకు తీసుకుందాం అంటే చెప్పచ్చు మరీ క్లియర్గా అయ్యాయి నీదే తప్పు నువ్వు వెలుపు అని అంటే ఎలా ఉంటుంది వాళ్ళు క్లియర్గా అర్థమైపోతుంది కదా సో అట్లాగా ఎవరెవరైతే వ్యవహరించారో వాళ్ళందరి మీద కూడా చెక్ పెట్టమని వేటు వేయమని చాలా వరకు ఫిర్యాదులు వెళ్ళి అలా వెళ్తున్నప్పుడు కాకపోయినా ఖచ్చితంగా ఆ ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల్ని మార్చేస్తారు జంబ్లింగ్ విధానం అనుకోవచ్చు షఫుల్ అనుకోవచ్చు ఇక్కడ దగ్గర మార్చేయడం డెప్యుటేషన్ మీద వేరే ప్రాంతాలకు వేయడం లేదంటే వేరే ప్రాంతంలో పనిచేస్తున్న సిన్సియర్గా స్ట్రిక్ట్గా వాళ్ళకి కొంచెం నేమ్ ఉంటుంది కదా కొంతమంది ఆఫీసర్స్కి సో పలానా వ్యక్తి స్ట్రిక్ట్గా చేశారు అని చెప్పి అలాంటి వాళ్ళని వేయడం ఇప్పుడు జేడీ లక్ష్మీనాయణ్ గారు ఉన్నారు అంత ఫిమిలీయర్ అవ్వడం కారణం ఏంటి ఆయనకి ఎన్ని తలనొప్పులు వచ్చినా ఎన్ని ఒత్తిడులు వచ్చినా కూడా తలగోకుండా నిష్పక్షపాతంగా ఆయన ఇన్వెస్టిగేషన్స్ చేశారు కాబట్టి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక రకమైన క్రేజ్ వచ్చేస్తుంది ఆయనకి బా జేడీ గారు అంటే నిజాయితీకి మారు పేరురా అన్నట్టుగా ఇప్పుడు ఆయన పదవి విరమణ చేశారు ఇప్పుడు మనకు అనవసరం సో అట్లాగా నిజాయితీగా నిఖాసుగా ఉండే ఆఫీసర్స్ కూడా తీసుకొచ్చి అపాయింట్ చేస్తారు అపాయింట్ చేసినప్పుడు వీళ్ళకి కూడా ఏమైనా ఆర్డర్స్ ఇస్తారు మీరు ఖచ్చితంగా ఎటువంటి మీరు విధులు దుర్వినియోగం చేసే అవకాశం మీకు ఉండకూడదు మీరు ఎవరికి కూడా మీరు ఎంతకుముందు ఇక్కడ ఐజీగా చేశాను కదా ఎస్పీగా చేశాను కదా అని చెప్పి అక్కడ స్థానికంగా ఉండే వాళ్ళకి మీరు ఫోన్లు చేసి బెదిరింపులు ఎట్లా చేసినా ఏ విధమైన కంప్లైంట్లు వచ్చినా మీ మీద సీరియస్ యాక్షన్ తీసుకోబడుతుందని చెప్తుంది ఎన్నికల కమిషన్కి ఎన్ని రకాల పవర్స్ ఉన్నాయంటే మనం చెప్పలేం అసలు ఇంకా అసలు టిఎన్ శేషన్ అనే వ్యక్తి ఎన్నికల కమిషనర్గా అయిన తర్వాత భారతదేశానికి ఓహో ఎన్నికల అధికారికి ఎన్ని రకాల ప్రధాన అధికారి ఇంత రేంజ్లో పవర్స్ ఉంటాయని మనకు చాలామందికి తెలియదు అంటే అప్పటి వరకు కొన్ని ప్రభుత్వాలు ఆ విధంగా నొక్కేసాయో లేదంటే అంత పవర్ఫుల్ లీడర్ రాలేదో తెలియదు కానీ టీఎన్ గారు ఎన్నికల అధికారి అయిన తర్వాత మాత్రం ఎన్నికల కమిషన్కి ఆ కార్యాలయంకి ఎన్ని పవర్స్ ఉంటాయని మాత్రం ఆయన చేసి చూపించాడు కూడా సో అప్పటి నుంచి కూడా చాలామంది తెలుసుకునే లేదు మనం కూడా ఒక టీఎన్ శాసనగారు లాగా అవ్వాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు సో వాళ్ళు ఆర్డర్స్ పాస్ చేయకపోయినా కొన్ని కొన్ని చర్యలు తీసుకుంటారు దట్టు కంప్లైంట్లు వెళ్తే ఇంకా సమస్య లేదు మీ మీద కంప్లైంట్ వచ్చింది ఇప్పుడు మీరు నిజమా కాదా విషయం పక్కన పెడితే ఎందుకు నిజం కంప్లైంట్ వచ్చింది కదా మీరు వేరే దగ్గరికి వెళ్ళిపోండి అని చెప్తుంది సింపుల్గా సో అలా జరుగుతున్నాయి అలా జరిగినప్పుడు అమ్మో ఇది అసలు బీజేపీ గడిచిన ఐదేళ్లలో వైసీపీకి ఏమీ అడగలేదు కాబట్టి అని నా అభిప్రాయం సో అందుకు బీజేపీ కొమ్ము కాయడం వల్లే వైసీపీ ఇన్ని రోజులుగా వాళ్ళ ఆటలు సాగాయి ఇకపై సాగవు అనుకున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు రోజు గ్యాప్లో వెళ్ళి అమిత్ షా గారిని కలవడం అదే సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మోదీ గారితో అపాయింట్మెంట్ కోరడం మోదీ గారికి అపాయింట్మెంట్ ఇస్తే అక్కడ గంటన్నర అపాయింట్మెంట్ కాస్త ఇరవై నిమిషాల్లో క్లోజ్ చేసి బయటకు వచ్చేశారట అప్పుడు అక్కడున్న మీడియా మిత్రుల కథనం ప్రకారం ఎందుకో ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ముఖాముఖిగా మాట్లాడేవారు ఒక బయట కూడా ఇవ్వలేదు మాకు ఎవరికన్నట్టుగా చెప్పారు అంటే లోపల ఏదో వాళ్ళకి చెక్పడి చెక్ పెట్టారా లేదంటే వీళ్ళు అడిగే రిక్వెస్ట్లకి వాళ్ళు నో చెప్పారో తెలియదు కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు కాబట్టి అక్కడ ఏదో యాంటీగా వచ్చిందనే అభిప్రాయాలు వచ్చే దానికి అనుగుణంగానే ఒక్కొక్కటిగా టీడీపీ జనసేనతో పాటు బీజేపీ పొత్తులో భాగం అవడం ఇప్పుడు వైసీపీకి బీజేపీ ఇంకా దూరమైందని అనుకోవచ్చు వైసీపీకి ఎక్క బీజేపీ కొమ్ము కాయేది కాబట్టి ఇంకా వీళ్ళ ఆటలు సాగవు అనే అభిప్రాయాలు కూడా చాలామంది విశ్లేషకుల్లో ఉంది సో ఇప్పుడు ఒక్కొక్కడిగా మేము ఏం చేసినా చూసి చూడనట్టు ఊడుకునే పరిస్థితి లేదు కేంద్రం ఎక్కడైనా మొట్టిగా వేస్తుంది కదా కోట్లు మొట్టిగా వేసినా పట్టించుకోవడానికి వీల్లేదనడానికి లేదు కేంద్రంలో పెద్దలు ఉంటే వాళ్ళకి ఏ విధంగా చర్యలు తీసుకోవాలో వాళ్ళకి తెలుసు ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్వాసింగ్లో కూడా ఏం చెప్తున్నారు స్పెషల్ స్టేటస్ స్పెషల్ ప్యాకేజ్ తెస్తా ఉన్నారు చంద్రబాబు తెచ్చారా అని అడుగుతున్నాడు ఇంకా ఐదేళ్ళదే ఆయన మరి గడిచిన ఐదేళ్ళు ఈయనే కదా మరి ఈయన ఏం తెచ్చారా ఇది మర్చిపోయి మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడుతూ ఏమంటున్నారు పవన్ కళ్యాణ్ బాబు గారిని విమర్శిస్తున్నారు మోదీ గారు వచ్చారు కదా మోదీ గారు అని మాట్లాడుతున్నారు మరి అక్కడ ఆయన ఎందుకు విమర్శించలేకపోతున్నారు కూటమిలో ముగ్గురు ఉన్నప్పుడు ముగ్గురు నాయకులను కూడా విమర్శించాలి కదా పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తున్నారు చంద్రబాబు గారిని విమర్శిస్తున్నారు మోదీ గారి దగ్గర వచ్చేసరికి మోదీ గారు కూడా వాళ్ళతోనే కలిశారు వాళ్ళందరూ ఒకటే నన్ను ఓడించాలని చూస్తున్నారు నన్ను మీరు గెలిపించండి అని చెప్తున్నారు మోదీ గారు అంట వీళ్ళందరికీ చంద్రబాబు నాయుడు గారు లేదు పవన్ కళ్యాణ్ గారు లేదు ఎందుకు అక్కడ ఈయన గురించి మాట్లాడితే సీన్ డెవర్స్ అయిపోతుంది వాళ్ళకి తెలుసు సో అందుకే అయ్యో మన అనవసరంగా బీజేపీతో పొత్తు పెట్టుకోలేకపోయామనే ఫీలింగ్ వైసీపీ నేతల్లో ఉందని నా అభిప్రాయం సో అందుకే ఒక్కొక్కటిగా ఈ ఎలక్షన్ ఆఫీసర్స్ని ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ లేదంటే ఎక్కడికక్కడ కంటైనర్లు పట్టుకోవడం కానీ ఏదైనా నగదును తరలిస్తున్నప్పుడు వాటిని చేజ్ చేసి ఎక్కడికక్కడ లాక్ చేయడం కానీ ఇవన్నీ జరుగుతుంటే మేబీ అందుకే బీజేపీతో పొత్తు అవ్వలేదు అండ్ మోర్ ఓవర్ టీడీపీతో పొత్తు వద్దని కూడా చెప్పడానికి వెళ్ళి ఉండొచ్చు సో అవి అవి ఎలాగా జరగలేదు ఇది జరగలేదు కాబట్టి ఇకపైనైనా మా మీద చర్యలు తీసుకోవడం కొంచెం బ్రేకు అని చెప్పడానికి ఎక్కడ నుంచి ఒక వ్యక్తిని పంపించి ఉండొచ్చు ఎక్కడి నుంచి పంపిస్తే అవన్నీ పంపించాలి వాళ్ళకున్న ఎంపీలనే పంపించాలి ఆ ఎంపీల్లో కూడా దూకుడుగా ఉండే ఎంపీ ఎవరున్నారు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత నెంబర్ టూ స్థానం ఎవరుదంటే అందరికీ తెలిసిన పేరు విజయసాయి రెడ్డి గారి పేరే మేబీ ఆయన ద్వారా రిక్వెస్ట్ పెట్టుకుంటూ పెట్టుకుండొచ్చు ఎందుకంటే ఢిల్లీ లెవెల్లో లావాదేవీలు కానీ లాబింగ్ అంతా చేయాలంటే విజయసాయి రెడ్డి సాధ్యం ఎందుకంటే ఆయన ఒక మంచి ఆడిటర్ కూడా అంటే లా పాయింట్స్ తెలుసు ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్ని బాగా అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి ఆయనకన్నా మేధావి నాకు ఇంకెవరు కనపట్టలేదు మేబీ ఆయన ద్వారా లాబింగ్ చేస్తే చేసి ఉండొచ్చు మరి ఈసీ దూగుడు అయితే తగ్గించడానికి జగన్మోహన్ రెడ్డి ఒక దూతను అయితే హస్తనికి పంపించారని వార్తలు వస్తున్నాయి సో మరి సక్సెస్ అయ్యి వస్తారా లేకపోతే అసలు వెళ్ళలేదా ఇంటిని మనకి రాబోయే రోజుల్లో తెలుసు చూద్దామండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండ్ గారు వ్యాల్బి చిక్తి